హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజా సమాచారాన్ని మీ ముందుకు తీసుకొచ్చాము. అదేంటి అని ఆలోచిస్తున్నారా? భారతదేశంలో అత్యంత సరసమైన కార్ల కోసం వెతుకుతున్నారా? అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వోక్సీలు, కాంపాక్ట్ క్యాబ్ వ్యాగన్లు, స్వచ్ఛమైన మినీ వ్యాన్ వినోదం కోసం అభివృద్ధి చేయబడ్డాయి. సులభంగా ప్రవేశం మరియు నిష్క్రమణ కోసం స్లైడింగ్ డోర్లు మరియు చాలామంది ప్రయాణికులు మరియు కార్గో కోసం రూమీ సౌకర్యవంతమైన క్యాబిన్ ఖాళీలు ఉన్నాయి. జపనీస్ కుటుంబాలు మద్దతునిచ్చే మరియు ఇష్టపడే కార్ల కారణంగా ఇవి ఇప్పటికీ మా అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఉన్నాయి, ముఖ్యంగా కుటుంబాలతో. కొత్త నాలుగవ తరం నో మరియు వోక్సీ గతంలో కంటే ఎక్కువ సౌలభ్యం మరియు మనశ్శాంతితో మినీ వ్యాన్లుగా పునర్జన్మ పొందారు. వినియోగదారులు తమ అభిరుచులు మరియు బొమ్మలను లోడ్ చేసి రోడ్డుపైకి వచ్చేలా ప్రోత్సహించారు. వాటి ప్రాథమిక నిర్మాణం కోసం టీఎన్జీఏ జీఏసీ ప్లాట్ఫారంను ఉపయోగించి ఈ మినీ వ్యాన్లు తమ తరాల మోడళ్లను ఎల్లప్పుడూ తీసుకువచ్చిన అత్యుత్తమ ప్యాకేజింగ్ మరియు వాడుకలో సౌలభ్యం మరియు మరింత గొప్ప మినీ వ్యాన్ అప్పీల్ను సాధించడం కోసం లోతైన ఆనందం కోసం అభివృద్ధి చేయబడింది. తాజా అధునాతన పిక్చర్స్లను ఉపయోగించడం వారి లక్షణాలను మరింత నొక్కి చెప్పే మూడు ప్రత్యేకమైన ప్రపంచ వీక్షణల ఆధారంగా రూపొందించబడిన నో మెయిన్ స్ట్రీమ్ మరియు దూకుడుతో కలిపి గంభీరమైన ఆధునిక మరియు అధిక నాణ్యత అనే భావనలపై నిర్మించబడింది. అయితే వోక్సీ ప్రధాన అంచు మరియు ప్రత్యేకమైనది కోసం వెళ్తుంది. వెల్ క్యాబ్ మోడళ్లు వీల్ చైర్డ్ అడాప్టెడ్ మోడళ్ల శ్రేణిని నాటకీయంగా మెరుగుపరచడం ద్వారా మోడల్ లైనప్ మెరుగుపరుస్తాయి మరియు టైప్ డిజైన్ చేయబడిన వాహనాల కోసం కాన్ఫిగరేషన్ను విస్తరించాయి. ఇప్పుడు ఇండియా స్పెక్ట్ టయోటా గ్లాన్జా, ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ను 5 స్పీడ్ మాన్యువల్ లేదా AMT యూనిట్తో జత చేసింది. అయితే దక్షిణాఫ్రికాలో విక్రయించబడుతున్న మోడల్ 1.5 లీటర్ల పెట్రోల్ ఇంజన్తో 103 BHP మరియు 138 NM గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్మిషన్ ఎంపికలలో 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ మరియు 4 స్పీడ్ ఆటోమేటెడ్ టార్చ్ కన్వర్టర్ యూనిట్ ఉన్నాయి. ఇప్పుడు మీరు టయోటా అర్బన్ క్రూయిజర్తో పొందే ఇంజన్ మరియు ట్రాన్స్మిషన్ సెటప్ అదేవిధంగా ఉంది. ఇది మారుతి సుజుకి యొక్క విరాటా బ్రేజా యొక్క రీబ్యాచ్ వెర్షన్. దృశ్యమానంగా స్టార్లెట్ భారతదేశంలో విక్రయించబడుతున్న టయోటా గ్లాన్జాతో సమానంగా ఉంటుంది. ఇందులో పునర్రూపకల్పన చేయబడిన స్టెప్డ్ బ్యాక్ హెడ్ ల్యాంప్ మరియు ఎల్ఈడి డిఆర్ఎల్ మరియు హెవీ క్లాడింగ్, పెద్ద ఏడామ్ మరియు క్రోమ్ యాక్సిడెంట్లతో మరింత బోర్డర్గా కనిపించే ఫ్రంట్ బంప్తో కూడిన స్లిమ్మర్ గ్రిల్ ఉంటుంది. అలాయ్ వీల్స్ కూడా కొత్తవి. వెనుక భాగంలో కూడా కొంత ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ల సెట్ మరియు రివైజ్డ్ రియర్ బంపర్లు ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్, ఈ కారుపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.